नमस्ते इप्पुडु मनतो पाटुगा सिद्दिपेट संबंधिंचुकुंटुन्न बाधितुलु कूडा एंदुकंटे सिद्दिपेट महानगरंगा मार्चडं सिद्दिपेट ओक सुंदरीकरण पनल विषयंलो हरीश राव गारु मुंदुगा उन्नारु गानी ధరణి సమస్య విషయంలో సిద్దిపేట నుంచి కొంతమంది బాధితులు వస్తున్నారు ఇక్కడికి. ఎస్ ఏనమ్మా అసలు మీ సమస్య ఏంటి చెప్పు. మా సమస్య సార్, మా నాన్న 1981 లో రిజిస్ట్రేషన్ పట్టాలంటే కొన్నాడు సార్. నా పేరు మీద 12 గుంటల భూమి కొన్న తెలవని నుంచి మేమే పొజిషన్ లో ఉన్నాము. అది ఇది ఉన్నాం 2013 నుంచి కూడా. ఈ ధరణిలో వచ్చే ముందు కూడా ఎన్నిసార్లు మ్యూటేషన్ కోసం అప్లై చేసినా ఆర్డీఓ కానీ కలెక్టరేట్ కానీ ఎవరు పట్టించుకోలేదు సార్. 2013 నుంచి కాలకు చెప్పలేరు గేలా మేము తిరుగుతూ ఉన్నాం సిద్దిపేటకి. ఇక్కడ నేను టీచర్గా వర్క్ చేస్తాను. అయినా కూడా మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి వెళ్ళి కూడా అక్కడ మాకు మా నాన్న ఇప్పుడు రీసెంట్గా చనిపోయాడు. అయినా కూడా మేము ఒక్క రోజులోనే ఎంత రిక్వెస్ట్ చేసినా ఆర్డీఓకి కలెక్టరేట్కి మీ సేవ ద్వారా 1000 రూపాయలు పెట్టి కూడా ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా ఇంతవరకు మా ప్రాబ్లం సాల్వ్గలేదు. మళ్ళీ ఆ భూమిని వాళ్ళ అన్నదమ్ముల పేర్ల మీద ఎట్లా ఎక్కించిందో ఎక్కించారో నాకు అర్థం కావట్లేదు. రైతు బంధు కూడా వాళ్ళకే వెళ్ళిపోతుంది. 5 ఎకర్స్ 5 గుంటలు 5 గుంటలేమో 12 గుంటలలో 5 గుంటలేమో ల్యాబ్స్ పెట్టారు. 7 గుంటలు వాళ్ళ అన్నదమ్ముల పేర్ల మీద రాయించుకున్నారు. రైతు బంధు వాళ్ళకే వెళ్తుంది. పొజిషన్లో మేమున్నాం, మేము దుండుకుంటున్నాం. అది ఇది పరిస్థితి. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా 81 కోట్లు మీ పేరు ల్యాండ్ రేముడు కట్టేసరికి అది మాయమైపోయింది కదా. అంటే మేమే దున్నుకుంటున్నాం కానీ ధరణిలో రాలేదు కదా సార్. మేము ముట్టేషన్ అవగాహన లోపం వల్ల మా నాన్న కొంచెం చదువుకోలేదు. చదువుకున్నందువల్ల నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా. చదువుకున్నదంతా ఇక్కడే అయిపోయింది. మాకు ఇక్కడ ఒక చిన్నపాటి ఇల్లు ఉంది, అక్కడ కూడా ల్యాండ్ కొన్నాను మా నాన్న. ఆ విషయం వల్ల ధరణి వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు కాలకు చెప్పలేరు కదా. విఆర్ వల్ల తిరిగారు మంత్రి, అక్కడ మంత్రి గారు కలిసి స్థానిక మంత్రిని కడతాం సార్. యారు చేస్తామని అప్లికేషన్ తీసుకుని పక్క పెడతాడు అంతే. ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చారు బహుశా మీరు? దాదాపు ఒక 50 సార్లు ఇచ్చాను సార్. చాలా సార్లు సార్, బై రైటింగ్ అయితే చాలా సార్లు ఇచ్చాను. మా ఎల్లిపల్లి కూడా వచ్చాడు కదా సార్, హరీష్ రావు గారు ఎల్లిపల్లికి వచ్చారు. ప్రజాదర్బారులో జరుగుతున్నాయి పెద్ద ఇక్కడికి వచ్చారు కదా, మరి మీ సమస్య పరిష్కారం జరుగుతుంది నమ్మకం ఉన్నదా? నమ్మకం ఉంది సార్. ఆల్రెడీ ఇప్పుడు నేను అప్లికేషన్ ఇయడానికి వస్తున్నాను. సో ధరణి సమస్య వాళ్ళ ప్రధానమైనది అయితే ప్రధానమైంది కాదు సార్. ఇప్పుడు దాదాపు నేను 2013 నుంచి మా ఊర్లోకి వచ్చి విఆర్ వాళ్ళకి కానీ ఎంత రిక్వెస్ట్ అంటే కళ్ళపూడి నీళ్ళు ఏడ్చుకుంటూ కూడా చెప్పాను సార్ నేను. మరి ఎంఆర్ఓకి ఎంఆర్ఓకే మ్యూటేషన్ ఫామ్ ఇదన్నీ రాకముందే మ్యూటేషన్ అప్లై చేశాను నేను. అది కాలేదు, మీరు కోర్టుకి వెళ్ళండి ఏమని అంటే మాకు తెలియదు. ఈ నీళ్ళు రక్షంగా సమాధానం ఇచ్చాడు ఎంఆర్ఓ సిద్దిపేట ఎంఆర్ఓ. సో ధరణి అనేది రాకముందు వరకు కూడా మీ పేరు మీద ఉండేది, మీ నాన్నగారి పేరు మీద ఉండేది అంతా కూడా? అంటే కొన్నైన పేరు మీద ఉంది. ఆ కొన్నైన పేరు మీదకి వాళ్ళ అన్నదమ్ముల పేర్లు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పేర్లు ధరణిలో వచ్చినాయి. వాళ్ళు రెడ్డి మేము ఎస్సీ సార్. ఓకే, ఇది పరిస్థితి చాలా వరకు కూడా చూస్తే కనుక సాధమైన ఓవరాల్ గా రిజిస్ట్రేషన్ పట్టాలండి సార్. పట్టాలండి. సో ఇది పరిస్థితి. ధరణి సమస్య ఈ రకంగా తీవ్రంగా ఉన్నాయి. ఇక్కడ డబ్బులు పెట్టి కష్టార్జితం పెట్టి అక్కడ కొనుగోలు చేసిన ల్యాండ్ లో సైతం వాళ్ళే నేరుగా తిరిగి ధరణిలో ఎట్లా అయిపోయిందంటే ఇక్కడ ల్యాండ్ ఉండదు, ధరణిలో పేరు ఉంటుంది. లేకపోతే ల్యాండ్ ఉన్నా కూడా ధరణిలో పేరు ఉండదు. పొజిషన్ 34 ఏళ్ళుగా మనం ఉన్నప్పటికీ కూడా ధరణిలో పేరు మాత్రం ఇంకొకరిది, ఊరు మాత్రం డబ్బులు తీసుకున్నది ఇంకొకరు ధరణి దళిత బంధు రైతు బంధు పేరిట. ఇట్లా అనేక సమస్యలు ధరణి ఎదురవుతున్న పరిస్థితి. ఈ ధరణి కాస్త డెఫినెట్గా ఇప్పటికే మనతో మాట్లాడిన కాంగ్రెస్ నేతలు కూడా ఏమన్నారంటే కొంత ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. భూమాత పేరిట కొత్త రకమైనటువంటి ఒక ఎజెండా కూడా తీసుకురాబోతున్నట్టుగా చెప్పారు. మరి ధరణి సమస్య ఎంత తీవ్రతరం చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతున్నది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. బయటికి ఒక చంటిబిడ్డతో ఒక ఆమె కూడా వచ్చింది. ఏందమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సార్, మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చినాం సార్. మహబూబ్నగర్ కనుక ఏం సమస్య అమ్మా? పింఛన్ లేదు సార్, నాకు 4 ఏళ్ళు అయితే పింఛన్ రాలేదు సార్. ఇంకా నాకు ఇల్లు తంతు పింఛన్ రావాలి సార్. అప్లికేషన్ చేసుకున్నారా? చేసుకున్నాం సార్. ఏం సమాధానం చెప్పారు వాళ్ళు? ఇంకా వస్తుందిలేమ్మా అన్నారు కానీ ఇవ్వక రాలేదు. ఎన్ని సంవత్సరాలు అప్లై చేసి? 4 సంవత్సరాలు అయితే. 4 సంవత్సరాల నుంచి అదే సమాధానం వస్తుందిలేమ్మా అని చెప్పి వస్తుంది అంటారు కానీ వస్తలేదు సార్. నాగర్కర్ నుంచి వచ్చి ఇప్పుడు ఎవరిని కలిసిన ఇక్కడ అధికారం కలిసి? అది మాది ఊరు నందివడం సార్. మాది నందివడం నుంచి వచ్చి ఎవరిని కలిసి? కలిసిన మిమ్మల్ని ప్రజాదర్బార్ అధికారులు కలిసి కలిసి ఏమన్నారు? మరి అప్లికేషన్ తీసుకొని ఏం చెప్పారు? చేస్తాను. సో నమ్మకం కలిగిందా నాగర్ కర్నూల్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ ప్రజాదర్బార్ ముఖ్యమంత్రి ఆఫీస్కి వచ్చి నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు కదా? నమ్మకం కలిగింది. నమ్మకం. గతంలో ప్రయత్నం చేయలేదు ఇట్లా ముఖ్యమంత్రి కలిసే అవకాశం దొరికిందా నీకు? దొరకలేదు సార్. అక్కడ అధికారం కలిసినా లోకల్ ఎమ్మెల్యే కలిసినా కలవలేదు సార్. ఎప్పుడు కలవలేదు? డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డిని కలుద్దామని వచ్చినావు. ఇక రైట్ ఓవరాల్గా ఇదే పరిస్థితి. గతంలో అనేక మార్లు వాళ్ళు 4 సంవత్సరాలు అప్లికేషన్ చేసినప్పుడు కూడా వాళ్ళకి నమ్మకం కలగలేదు. ఒకే సమాధానం వస్తుందిలే అమ్మా అని ఒక తేలికపాటి సమాధానం. ఇప్పుడు నేరుగా నాగర్ కర్నూల్ నుంచి చంటిబిడ్డను పట్టుకొని ఆమెడికి వచ్చి అధికారులను కలిసి అక్కడ తన యొక్క ఆర్జీ ఇచ్చుకున్న పరిస్థితి. మరి వాళ్ళ ఆశాభావం కూడా ఉన్నది, డెఫినెట్గా వస్తుందని ఒక ఆశాభావం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. నమస్తే. ప్రస్తుతం మనం జ్యోతిరావు పులే ప్రజాభవన్ వద్ద ఉన్నాం. నిన్న ప్రజాదర్బార్ మొదటి రోజు చాలా వేల సంఖ్యలో ఇక్కడ జనం వచ్చారు. దాదాపుగా ఒక 5 నుంచి 6 వేల మంది వరకు వచ్చారు. దాంట్లో ధరణి సమస్యలకు సంబంధించి బాధితులు కావచ్చు, పింఛన్దారులు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు కావచ్చు అధిక సంఖ్యలో వచ్చి తన యొక్క బాధను నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినిపించుకున్నారు. మరి ఈ రోజు ప్రజాదర్బార్ డే 2 కొనసాగుతుంది. కాస్త మందకొడి గత నిన్నట్లాగా అంత పెద్ద జనాభా లేక లేదు. దాని వరకు కూడా
కాస్త నెమ్మదిగానే కొనసాగుతోంది ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి సమక్షంలో అటు ప్రొటెం స్పీకర్ ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ అందరితో కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అయితే మొదట ఈ రోజు ఉదయాన్నే మంత్రి సీతక్క వచ్చి కొంతమంది దగ్గర వినతి ఆర్జి తీసుకున్నప్పటికి తన యొక్క వాళ్ళ బాధలు కూడా విన్నారు కానీ ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అక్కడ వినడం జరిగింది ఇక్కడ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరు కూడా మంత్రులు కావచ్చు అక్కడ ఉన్న కారణం అక్కడ ఎవరు కూడా లేరు కేవలం అధికారులు మాత్రమే ప్రజల సమస్యలు తెలుసుకున్నారు అంటే నిన్న చూస్తే కనుక 5-6 వేల మంది ఇక్కడ ఎటు చూసినా ప్రగతి భవన్ ప్రజాభవన్ చుట్టూరా మనం చూడొచ్చు చాలా వరకు జనాభా గుమ్మికూడి ఉండేది అధిక సంఖ్యలో పోలీసులు కూడా ఉండేవారు నిన్న చాలా వరకు వేలాది సంఖ్యలో కూడా ఇక్కడ జనాభా వచ్చిన పరిస్థితి కానీ ఈరోజు చూస్తే కాస్త తగ్గుముఖంగానే చూడొచ్చు చాలా వరకు అక్కడ మంది రావడానికి ప్రజలు కూడా తగ్గుముఖం చూపించారు కాస్త నెమ్మదిగానే కొనసాగుతుంది ఈరోజు ఒక విషయం ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ఉండడం కారణంగా ఇక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు లేరు లేకపోవడం కూడా ఒక కారణంగా చూడొచ్చు సో నిన్న వరకు మనం చూస్తే కనుక 5-6 వేల జనాభా ఇక్కడ మనం చూసాం చాలా వరకు కూడా ఆ ప్రజాభవన్లో ప్రజలు వెళ్ళి నేరుగా తమ సమస్యని ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రి సీతక్క హోదాలు అక్కడ కూర్చున్నాం తనకు చెప్పుకోవడం అధికారులు చెప్పుకోవడం అని చూసాం కానీ ఈరోజు చూస్తే కేవలం అధికారులు మాత్రమే ఉన్నారు అది కూడా కేవలం 100 సంఖ్యలో మాత్రమే ఉంది ఇక్కడ మనం నిన్న చూస్తే కనుక ఈ రోడ్డు పొడుగుతా ఈ రోడ్డు ఎక్కడి వరకు అక్కడ ఆ చివరి గేట్ వరకు కూడా మనకు జనంతో చూసిన పరిస్థితి చూసాం కానీ ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితి లేదు కేవలం లోపల మాత్రమే కొంతమంది అయితే ఉన్నట్టు తెలుస్తోంది కేవలం అది 100 సంఖ్యలో మాత్రమే అక్కడ లోపల జనాభా ఉన్నారు తన సమస్యను నేరుగా అధికారులకు మాత్రం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అయితే లోపల అధికారు నవీన్ మిట్టల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది మరి వాళ్ళకి కొంతమంది ఇప్పుడు మనం బయటకు వెళ్ళడం కూడా చూస్తూ ఉన్నాం ఎస్ ప్రజా దర్బార్కి వచ్చారమ్మా దీనికోసం వచ్చారు అప్లికేషన్ గతంలో చేసిరైతే మీరు అవునా గతం అప్లికేషన్ చేయలేదు ఎవరు ఉన్నారు లోపల మీకు ఎవరు అప్లికేషన్ ఎవరికి వచ్చారు లోపల స్టాఫ్ అంటే అధికారులు నవీన్ మిట్టల్ అధికారులు తెలుస్తోంది కలెక్టర్ లెవెల్ ఎవరు లేరా అవునా बोल रहा खाली पेपर में आ सकते कोई भी बात कर सकते बोल के किसी को अंदर नहीं जाने दे रहे पुलिस वाले आधार कार्ड लाओ पेपर लाओ ये लाओ वो लाओ कर रहे आप बोल लो खम्मम जिला वायरा दिन समस्या कोसम अभी भू समस्या असाइनमेंट लैंड అసైన్ ల్యాండ్ 35-40 సంవత్సరాల నుంచి మా అధీనంలో ఉంది మా నాన్నగారు ఎప్పుడో కొనడం మాకు వారసత్వంగా ఇచ్చాడు దాన్ని వేరే వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని లాక్కోవాలని చూస్తున్నారు ధరణి సమస్య ఇది ధరణి సమస్య ఓకే నాది నాకు చేయమని ముఖ్యమంత్రి గారి వైరా నుంచి వచ్చిన మీరు వైరా నుంచి వచ్చిన తెలంగాణలోనికి వచ్చి ఇక్కడికి ముఖ్యమంత్రి గారు కలిసిద్దామని వచ్చిన అవునా మీ సమస్య వైరా నుంచి వచ్చింది కదా గతంలో ప్రయత్నం చేయలేదు మరి ధరణి ధర్నీలో అసైన్మెంట్లో పెట్టలేదు కదా ఆప్షన్ పెట్టలేదు కదా ప్రయత్నం చేశారు మీరు అయితే చేసిన ఇప్పుడు లేదు జీవో వచ్చేనే తప్ప లేదని ఛాన్స్ లేదని అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి దాన్ని తీసి పక్కన పెట్టారు అధికారులకి ముఖ్యమంత్రి చెప్పుకుంటే సమస్య తీరుతున్న ఒక అవకాశం కూడా వచ్చారు అందుకే ఆశాభావంతో మాకు సమస్య ఖచ్చితంగా తీరుస్తారని వచ్చినాం డెఫినెట్ గా ఇటువంటి సమస్యతో అనేక మంది వస్తున్న పరిస్థితి ధర్ని సమస్య గురించి కూడా మీరు రేషన్ కార్డ్ హెల్త్ కార్డ్ तो ये लोग क्या बता रहे हैं पूरा पब्लिकेशन बना के लाओ टीवी में क्या बताए यहाँ पर लिख रही या लिख लेके देते करते बता रहे हैं या पुलिस वाले बोल रहे हैं नहीं तुम पूरा फाइल बना के लाओ अब फाइल कहाँ से बना के लाए फिर अब कल आए तो यहाँ पर साहब नहीं मिले तो मुश्किल है ये अप्लीकेशन नहीं दिया अप्लीकेशन बना के लाओ बोल रहे हो लोग लिखे लाओ पूरा अप्लीकेशन ఇల్లు కోసం ఇచ్చినట్టు సార్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ నేను బన్సీరాజ్పేట్ సికింద్రాబాద్ ఉన్నది దాని గురించి అది ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఎప్పుడో వస్తుంది అని పోయే గతంలో ఇచ్చిండ్రు కానీ స్లిప్ ఉన్నది నా దగ్గర స్లిప్ ఉన్నది ఇల్లు రాలేదు అది ఫోన్ వస్తుంది అని అన్నారు అప్పుడు అయితే ఇప్పుడు మార్పైంది కదా ఇప్పుడు మార్పైంది కదా దానికోసం ఎట్లా అది అని అప్లికేషన్ అడగనీకి వచ్చారు అయితే అప్లికేషన్ రైట్ కోచా వెళ్ళండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు లోపల చారగలకి వచ్చారు మహబూబాద్ మహబూబాద్ జిల్లా మాది మా మనోనికి మైండ్లో గడ్డ అయింది బ్లడ్ క్లాట్ అయింది బ్లడ్ కాదు గడ్డ పుట్టుకతోనే ఉంది ఓకే అయితే అది సర్జరీ చేయాలని నిమ్స్ నుంచి ఇక్కడికి రాసిం రాస్తే మేము ఇప్పటికి ఇక్కడికి సార్ దగ్గరికి వచ్చాం చెప్పిరా సమస్య చెప్పిన పోయిన్లు మావు పోయినరా ఓకే ఇక్కడ మహబూబాద్ నుంచి వచ్చి మహబూబాద్ నుంచి నిమ్స్ కు రాస్తే నిమ్స్ కు వచ్చినాం నిమ్స్ నుండి సార్ వాళ్ళు ఇక్కడికి రాసిచ్చారు ఎందుకు అంటే ఇప్పుడు ఒక సిగ్నేచర్ కొరకని సార్ సర్జరీ చేయాలంటే ఇలా ఇక్కడ నుంచి అంటే ఆరోగ్యశ్రీ
దాని కింద అలా పేరు లేదు అబ్బాయిది 9 సంవత్సరాల అబ్బాయి పేరు లేదు కాబట్టి వాళ్ళు వీడికి రాసిస్తే వీడికి వచ్చింది ఓకే వీడికి వస్తే మీ సమస్య ఏంటి మనవాడు మహబూబాబాద్ అంటే రాష్ట్ర నలుమూలల నుంచి ఈరోజు ప్రజా దర్బార్ పేరిట నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రజాభవన్ లోకి వేలాది సంఖ్యలో జనం నిన్న వచ్చారు. ఈరోజు కాస్త ఆ యొక్క జనం తాకిడి తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా అదే స్థాయిలో వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తూ అక్కడ వాళ్ళు వాళ్ళ సమస్య నెరవేరుతున్న ఒక ఆశాభావంతో ఇక్కడ జనం వస్తున్న పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. నిన్న ఇదే సమయానికి మనం చూస్తే కనుక ఇక్కడ నుంచి బార్కెట్ నుంచి మొదలుకుంటే అక్కడ చివర గేట్ వరకు ఆ లోపల మనకు కనిపించేటువంటి బిల్డింగ్ వరకు కూడా మనం అక్కడ జనం తాకిడి ఉండేది. వేలాది సంఖ్యలో జనం వచ్చారు. అనేక మంది నిత్యం ఈ రోడ్ పొడవునా కూడా మనం జనం చూసాం. కానీ ఇప్పుడు చూస్తే కేవలం కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక కారణం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు ఉండడం, మంత్రులు ఎమ్మెల్యే మొత్తం కూడా అక్కడికి పరిమితం అయిపోవడం, మరోవైపు నిన్న చాలా జనం తాకిడి చూసి కూడా కొన్ని వసతుల ఏర్పాట్ల విషయం కూడా కాస్త సమస్య కారణం కూడా ఈరోజు కొంతమంది వెనక్కి తిరిగిపోవడం కూడా చూసాం. సోరాల్గా ఏదేమైనప్పటికీ కూడా ప్రజా దర్బార్ అనేది ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉపయోగపడుతుందని మాత్రం మరోసారి రుజువు అవుతున్న పరిస్థితి. నియోజకవర్గాల వ్యాప్తంగా జిల్లాల వారిగా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యను వినవించుకున్న పరిస్థితి. రైట్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లేదా రైట్, ఇది పరిస్థితి ఓవరాల్గా ఉంది ప్రజా దర్బార్ దగ్గర. మరిన్ని అంశాలకు సంబంధించి అప్డేట్స్ కూడా మీకు ఇస్తున్న ప్రయత్నం చేస్తున్న తొలి వెలుగు రోజు కూడా ప్రజా దర్బార్ సమస్యలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి ప్రజల యొక్క వాణిని కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం.